సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇది థర్డ్ థర్డ్ టైం ఎగ్జామ్ ఫీ ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే పేమెంట్ చేయడానికి కాకతీయ యూనివర్సిటీ వాళ్ళైతే మంచి ఛాన్స్ ఇచ్చారు ఇప్పటివరకు ఎవరైనా ఎగ్జామ్ ఫీ కట్టని వాళ్ళు ఉంటే రెగ్యులర్ కానీ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కానీ కట్టని వాళ్ళు ఉంటే ఎగ్జామ్స్ ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు మీరు ఎగ్జామ్ ఫీ అయితే కట్టేశండి ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ బీఏ బీబీఏ బీకామ్ బీఎస్సీ బి వొకేషనల్ బీఏ లాంగ్వేజెస్ బీసీఏ మీకు ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి ఎండింగ్ వీక్లో కండక్ట్ చేస్తారు మార్చిలో అయితే కంప్లీట్గా ఎండ్ అయిపోతే వితౌట్ లేట్ ఫీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు లాస్ట్ డేట్ ఫిఫ్టీ రూపీస్ ఫైన్ తోటి నైన్త్ ఫిబ్రవరి వరకు లాస్ట్ డేట్ ఇక్కడ రెగ్యులర్ అండ్ ఎక్స్ వాళ్ళకి బీఏ బీకామ్ రెగ్యులర్ వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ అయినా ఎక్స్ అయినా సరే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మోర్ దెన్ టూ పేపర్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎన్ని ఫెయిల్ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఒకటి లేదా రెండు ఫెయిల్ అయిన వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది తర్వాత బీఏ బీబీఏ బీబీఎం బీకామ్ బిఎస్సి రెగ్యులర్ వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ రెగ్యులర్ అయినా ఎక్స్ అయినా సరే సెవెన్ ఫిఫ్టీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంది ఉంటుంది బిఏ బ్యాక్లాగ్స్ మోర్ దెన్ టూ అంటే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నా సరే సిక్స్ ఫిఫ్టీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది బ్యాక్లాగ్ వన్ ఆర్ టూ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది బిఏ లాంగ్వేజెస్ వితౌట్ ప్రాక్టికల్స్ రెగ్యులర్ కానీ ఎక్స్ కానీ సిక్స్ ఫిఫ్టీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది బ్యాక్లాగ్స్ మోర్ దెన్ టూ ఉంటే వితౌట్ ప్రాక్టికల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ చేయాలి ఒకటి లేదా రెండు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ మోర్ దెన్ టూ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ బిఏ లాంగ్వేజెస్ బిఏ లాంగ్వేజెస్ విత్ ప్రాక్టికల్ రెగ్యులర్ వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ ఎక్స్ కానీ రెగ్యులర్ కానీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ అయితే తీసుకుంటారు మోర్ దెన్ టూ పేపర్స్ ఫెయిల్ అయి ఉంటే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు విత్ ప్రాక్టికల్తో ఒకటి లేదా రెండు ఫెయిల్ అయి ఉంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బీసీఏ రెగ్యులర్ వాళ్ళకి ఎక్స్ అయినా రెగ్యులర్ అయినా సరే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు బ్యాక్లాగ్ మోర్ దెన్ టూ ఉంటే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి లేదా రెండు ఫెయిల్ అయ్యి ఉంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బీఏ బీబీఏ బీకామ్ బీఎస్సీ బీసీఏ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఈచ్ పేపర్ ఒక్క పేపర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ గ్రూప్ వాళ్ళకి కలెక్ట్ చేసుకుంటారు బీకామ్ ఆర్ బీకామ్ బీ వొకేషనల్ రెగ్యులర్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి థర్టీన్ సిక్స్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఒకవేళ ఆర్ బి వొకేషనల్ ఒకటి లేదా రెండు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సెవెన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ చూపించిన విధంగా మీ కాలేజ్లో ఎగ్జామ్ ఫీ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీ కాలేజ్ వాళ్ళని మీ ఫ్రెండ్స్నో లెక్చరర్స్నో అడిగి ఎగ్జామ్ ఫీ ఎంత ఉందో కనుక్కొని మీరు పేమెంట్ అయితే వేయండి దీనికంటే ఎక్కువ రేటు ఉండొచ్చు లేకపోతే సేమ్ ఇదే రేటు ఉండొచ్చు సో కాకతీయ మన యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఫీజు రిలీజ్ చేసారు ఇంతే అమౌంట్ పే చేయాలి కానీ ఎక్కువ అయితే పేమెంట్ చేయనికే లేదు కానీ కాలేజెస్ వాళ్ళు కొన్ని కాలేజెస్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు సో అందుకే మీరు వంద రూపాయలు యాభై రూపాయలు ఎక్కువ తీసుకుంటారు కదా పోతే పోనీ వదిలేద్దాం అనుకుంటే వదిలేసేయండి ఎక్కువ చాలా టూ మచ్గా మామూలుగా తీసుకున్న మీరు మాట్లాడాలి అనుకుంటే మీరైతే మాట్లాడకండి మీ మీద పగబట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ లెక్చరర్స్ని తీసుకెళ్ళి మీ లె మీ లెక్చరర్ మీ సారీ మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి లెక్చరర్స్తో మాట్లాడిపోయండి మీరైతే ఫీజ్ గురించి ఫైన్ల గురించి మాట్లాడకండి ఫైన్ ఫిఫ్టీ రూపీస్ అని అక్కడ ఉంది కదా ఫైన్ ఫిఫ్టీ అని ఉంటే మీ కాలేజ్లో మాత్రం హండ్రెడ్ రూపీస్ అని ఉంటుంది లేకపోతే టూ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అని ఇలా అయితే ఉంటుంది లేట్ ఫీ ఫైన్ సో ఫీ గురించి మీరు ఇగ్నోర్ చేయాలనుకుంటే ఇగ్నోర్ చేయండి లేకపోతే మీ పేరెంట్స్ తీసుకెళ్ళి మాట్లాడండి సో ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి వాళ్ళు పేమెంట్ చేసారో లేదో మనకైతే తెలియదు కాబట్టి ఈ వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ